నమస్కారం, ఎన్ఎంఆర్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. మా ఛానల్ డైలీ ఖమ్మం మార్కెట్, బ్యాడగి మార్కెట్ వ్యవసాయ సంబంధ ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అందించబడుతుంది. కొత్తగా చూస్తున్నట్లు సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ ఫాలో అండి. ఈ యొక్క వీడియోలో చూసుకున్నట్లయితే ఆంధ్ర తెలంగాణలో రైతులందరూ కూడా ఇప్పుడు వాటర్ అంటే అవైలబిలిటీ కోసం వెళ్తున్న పరిస్థితి ఉంది. సాగర్లో వాటర్ లేకపోవడం, బోర్లు అలాగే కాలువలు గుడిగుంటలో ప్రతి ఒక్కటి కూడా తీసుకొని వాటర్ అయితే పెట్టడం జరుగుతుంది. సో ఇది వచ్చేసి వత్సవ దగ్గర మార్చినేటి పాలనలో వచ్చేసి ట్యాంకర్లతో మిర్చికి వాటర్ పెడుతున్న పరిస్థితి ఉంది. సో ట్యాంకర్లు ఎలా ఉన్నాయి, ఏ విధంగా ఎన్ని ట్యాంకర్లు పడుతున్నాయో చూసుకున్నట్లయితే నల్లరేగడి నేలలు ఉంటే 7 ట్యాంకుల నుంచి 8 ట్యాంకులు పడుతున్నాయి. అలాగే ఎర్ర భూములు ఉంటే 10 ట్యాంకర్లు పడుతున్నాయి. లారీ ట్యాంకర్లు అండి ఇవన్నీ. ఇవన్నీ కూడా పక్కన ఉన్నటువంటి ముచ్చింతాల నుంచి తీసుకొచ్చి లిఫ్ట్ ఇరిగేషన్ నుంచి పోసి అక్కడ నుండి తీసుకొచ్చి పొలాలకు పెట్టుకోవడం జరుగుతుంది. ఒక ట్యాంకర్ వచ్చేసి 1700 నుంచి 1800 లోపల మార్కెట్ నడవడం జరుగుతుంది. సో ఈ విధంగా కూడా, ఎందుకంటే ఇప్పుడు మంచిగా తీసుకొని రావడం జరిగింది కాబట్టి లక్షన్నర వరకు పెట్టుబడి పెట్టి మళ్ళీ ఇప్పుడు ఆగం చేసుకుంటే ఇబ్బంది పడతారని, ఒక 3 నుంచి 4 తడులు వేసినా కానీ ఎంతో కొంత దిగుబడి వస్తుందని రైతులందరూ కూడా ఆశాజనకంగా పడుతున్న పరిస్థితి అయితే ప్రజెంట్ సిచ్యువేషన్. ఇక్కడ మన వత్సాయ మండలం ఎన్టీఆర్ జిల్లా విజయవాడ, ఇటు మన మాచినపాలెం ప్రాంతాలలో కొనసాగడం జరుగుతుంది. ఇంత పెట్టుబడి పెట్టారు బాబాయ్ రైతులు, మమ్మల్ని ఇసుక తాగే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మీరు వేస్తున్నారు తడి, మరి 4-3 రోజులకి వచ్చింది మరి ఎంత పరిస్థితి? రైతు తట్టుకోలేడుగా. ఎకరానికి ఎంత అవుతున్నాయి మీరు పెడితే? ఎకరానికి 9 ట్యాంకులు 10 ట్యాంకులు పడుతున్నాయి. ఎకరానికి 10 ట్యాంకులు పడుతున్నాయి. 10 ట్యాంకులు అంటే 17,000. ఒక 5 ట్యాంకులకి 17 కట్ట. 5 ట్యాంకులకి 17 కట్ట. 20 5 ట్యాంకులకి 20,000. 10 ట్యాంకులకి 20,000. మీరు వేస్తారు బాబు, ఎండలు బాగా చేస్తున్నాయి. రైతు పరిస్థితి ఆందోళన ఉంది. రైతు పరిస్థితి ఆందోళన ఉంది. ఎన్ని తల్లిని వేస్తారు బాబు మీరు? వన్నోడు వేసుకోండి స్వామి, లేనోడు పేదోడు ఇంకా ఆట సావటే. వన్నోడు వేసుకో, ఒక తడిగా 2 తల్లు అంటే వేసుకోవచ్చు. సాగర్ అయితే రాదు. రైతు పరిస్థితి మరి దారుణంగా ఉంది. బతకలేని పరిస్థితి వస్తుంది. ఎంత వేసిన బాబాయ్ తోటను? అంటే భయం అవుతుంది. ఈ ట్యాంకర్ నీళ్ళు, ట్యాంకర్ నీళ్ళు అంటే భయం అవుతుంది. బాయ్ బాబా, బాయ్ బాయ్ లేదు, ఏం లేదు. మనం వేస్తే 10 రూపాయలు అయిపోయినాయి ఖర్చు. 8 రూపాయలు 50 వేలు మొక్క అయింది. వేసినందుకు 2 తోళ్ళు మందు పెట్టినాం. అంటే భయం అవుతుంది. ఈ ట్యాంకర్ ల్యాండ్ నుండి తీసుకొస్తున్నారు? మునేటి కాలువ, మునేటి కాలువ ముచ్చింతాల మునేటి కాలువ నుండి తీసుకొస్తున్నారు. ఇవన్నీ ఒక ఆయన తీసుకుని వచ్చి నడుపుతుందా? మొత్తం ఒక 50 ఉంటాయా? ఒక 10 అంటే ట్యాంకర్లు ఎన్ని ఉంటాయి? 6 ట్యాంకర్లు వచ్చినాయి. 6 ట్యాంకర్లు వచ్చినాయి. మొత్తం ట్యాంకర్లతో పెట్టే వాటర్ రైతు ప్రదేశం ఆందోళనగా ఉంది. ఈ సంవత్సరం మిర్చి పండిద్దంట? మిర్చి తోట పండు స్వామి, బావి ఉన్నోళ్ళే పండుద్ది, బావి లేని వాళ్ళది పండదు. అసలు ఏమైనా ముడతలు తగ్గుతున్నాయి బాబాయ్? ఏం ముడతలు కొడతారు, కొట్టట్లే. ఇంకా మందులు, మందులు కూడా కొట్టం వదిలేసారు. ఏం కొడతారు మందులు? ఆ వర్షానికి ఎండ కాస్తుంది. రైతు ప్రదేశం బాగా కరువు, ఇంత దారుణం ఎప్పుడు రాలా? ఎప్పుడు రాలా? ఇంత కరువు పరిస్థితి వచ్చింది. సాగర్ వస్తే మా ఊరు కొద్దిగా బతుకుతుంది స్వామి. సాగర్ వస్తే మరి మీ ఊరు బాగానే వస్తుంది. సాగర్ వస్తే మా ఊరికి లేదు, మాకు ఏ ఆడలేదు. వాళ్ళే లేవు పైన. సాగర్ రాకపోతే మాకు ఏ ఆడలేదు. ఈడేది బోకరది, ఈ ట్యాంకర్ మీద బోకరది ఈడే. అన్న నమస్తే. మిరగాయలు కొనేది ఏకన్నా? ఎంత అన్న ట్యాంకర్? ఎంత పెరిగి 17-50. ఎన్ని ట్యాంకర్లు పడుతున్నాయి అన్న? మొత్తం ఎకరానికి 10 పడుతున్నాయి. ఎకరానికి 10 ట్యాంకర్లు పడుతున్నాయి. ఈజీగా 10. ఎన్ని తడి వేస్తామని అన్న? తడి కాదు, ఇప్పుడు ఒక తడి వేస్తే 4 అప్పుడు అంటే 2 తొలలు అయిపోయింది. ఏది 8 సంవత్సరాల కింద కరువు వచ్చింది అన్న. ఇప్పుడు నల్ల పొలాలు అయితే కాస్తాయి, మరి ఎర్ర భూమి ఎట్లా? ఎర్ర భూమి అంటే ఇప్పుడు గరపలాలు ఉండదు. అవి మినిమం 7 నిమిషాలు పెట్టాలి. 7 నిమిషాలు పెట్టాలి. 7 నిమిషాలు పెట్టాలి. 7 నిమిషాలు 2 లక్షలు అయితే కన్నా వాడి సార్ ఏంటంటే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు 6 లక్షలు పెట్టుబడి పెట్టాం. 2 లక్షలు అయితే బాబాయ్ 5 లక్షలు ఈజీగా. ఏంటంటే ఇప్పుడు పెట్టిన పెట్టుబడి రాబట్టుకోవడానికి ట్యాంకర్ తీసుకొచ్చాను.
రాష్ట్రానికి, లేకపోతే ఇవన్నీ మనం వేయాలంటే నల్ల పొలాలు అయితే ఒక మూడు నాలుగు తల్లి వేసినా కానీ కాస్త ఒక లక్ష రూపాయలు అంత ముందు నల్ల పొలాలు అయితే రెండు తల్లు అయిపోయింది. ఎప్పుడు ఎన్ని సార్లు కరువు వచ్చింది రాక రాక అప్పుడు కూడా నేను పిలుచుకొచ్చా రాష్ట్రానికి, అప్పుడు టెక్కించా మళ్ళీ ఇప్పుడు ఆ కరువు ఈ సంవత్సరం వచ్చింది. అంటే అప్పుడు ఎత్తుంది ఇప్పుడు ఏంటి అదే గడపాలని అనుకో ఒక ఎనిమిది కోడి ఏంటంటే వారం వారికి పెట్టాల్సింది జనవరి పెట్టుబడి పెట్టినా సరే అన్న.